ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియులార ఈ దినము అనగా ఆగస్టు ముప్పై ఒకటి మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న ప్రియులైన మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రయిర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఇది ఈ ఆగస్టు మాసమునకు ఆఖరి దినము మొదటి దినము నుండి ఈ దినము వరకు మనలను ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమిచ్చి ఆయుష్ను పొడిగించి దినము వాక్యం వినటానికి కృప అనుగ్రహించిన ప్రభువును బట్టి దేవునికి మనము స్థుతులు చెల్లించ బద్ధులమయ్యున్నాం దేవుడు స్తోత్రారుహుడు ఆయన నిత్య స్థుతిపాత్రుడు గనుక మాసమంతా కూడా కాచి కాపాడినందుకు మనమందరము ఒక్క పర్యాయం మన రెండు చేతులు ఆకాశం వైపునకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 అంతేకాదు ఈ దినమంతా కూడా కాచి కాపాడి తిరిగి రేపటి దినము నూతన మాసములోనికి మనలనందరినీ కూడా ప్రభువు నడిపించునుగాక దేవునికి స్తోత్రం ఎందుకంటే వాక్యము బోధిస్తుంది మనము నిన్నటి వారమే మన ఆయుష్కాలము నీటి పోలి ఉంది అని మనము త్రాసు మీది దుమ్ము లాంటి వారము అని అయితే ఈరోజు ఇలా క్షేమముగా ఉన్నాము అంటే ఇది దేవుని కృపయే కనుక ప్రియులారా ప్రతీ బిడ్డ దేవుడు చేసిన ఉపకారములను మరచిపోకుండా దేవునిని స్థుతించుట మనము నేర్చుకుందాం ప్రభువు కృపను బట్టి అందరూ కూడా క్షేమముగా ఉన్నారా ప్రతిదినం మీరు వాక్యం వింటున్నారా కొందరు ఉదయము కొందరు మధ్యాహ్నము కొందరు సాయంత్రము కొందరు అర్ధరాత్రి మీ మీ యొక్క వీలైన సమయాలను బట్టి వాక్యం వింటున్నందుకు ప్రభువుని స్థుతిస్తున్నా ఎందుకంటే మీకున్న సమయములో కొంత సమయం ప్రభువుకిచ్చి ప్రభువు యొక్క మాటలు వినడానికి మీరు చేస్తున్న ఆ కాలయాపన అది దేవునికి మహిమ మీకు ఆశీర్వాదం ఈ దినము కూడా ప్రభువు మనతో మాట్లాడి నడిపించునుగాక ఆమెన్ ప్రియులారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్రొత్త బిడ్డలు వింటూ ఉంటే దినము వాక్యము మీకు అందునట్లు కార్యక్రమములు మీకు నోటిఫికేషన్ వచ్చినట్లు ఈ యొక్క ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కోవైట్ అని సబ్స్క్రైబ్ చేసుకొనండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ గుర్తును ప్రెస్ చెయ్యండి అలాగునే అనేక మందికి వాక్యమును షేరు చేయండి ప్రభు పని మనము చేస్తే ప్రభువు మనలను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఈ దినము మనము పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయం పదహారవ వచనాన్ని ముగించుకుందాం ఇది ఈ మాసములో ఆఖరి దినము గనుక ఈ వచినములో ఆఖరి వరసలో ఉన్న మాటతో మనం ఈ దినం వాక్యాన్ని ముగించుకొని రేపటి దినమున నూతనముగా రెండవ అధ్యాయమును ప్రారంభించుకుందాం ఈ పరమగీతములలోని వర్తమానములు మీకెంతో ఆశీర్వాదకరముగా ఉంటున్నాయని మీరిస్తున్న సమాధానములను బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను ప్రియులారా వాక్యాన్ని చదువుకుందాం పరమగీతములు మొదటి అధ్యాయం పదహారవ వచనం నా ప్రియుడా నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన శయనస్థానము పచ్చని చోటు మన మందిరముల దోలములు దేవదారు మ్రాణులు మన వాసములు సరళపు మ్రాణులు ఆఖరి మాట మన వాసములు సరళపు మ్రాణులు చిన్న ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రతిదినం మాతో మాట్లాడుచు ఈ మాసమంతా కూడా కాపాడారు ప్రభు ఈ దినము కూడా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి నీ కృపచేత నింపి నడిపించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రభువునందు ప్రీలారా మనము చదువుకున్న లేఖనములో మన వాసములు సరళపుమ్రానులు అన్నాడు వాసములు అంటే పై నడికొప్పు నుండి ప్రక్క వరకు కట్టబడే గడలు లేక బద్దలు వాటిని వాసములు అంటారు దూలముల నుండి పైకి చట్రము ఎత్తబడి ఆ చట్రము పైనుండి ప్రక్కలకు అటువైపునకు ఇటువైపునకు వాసములు దింపి వాటిపైన పెంకుగాని లేక తాటి ఆకుగాని వేసి వాటిని సిద్ధపరుస్తారు వాసములు అనేవి ప్రక్కల నుండి పైకప్పును కాపాడేది వాసములు కూలిపోతే ఇరిగిపోతే ఆ భాగము గుంటబడి వర్షము కారుతుంది లేక ఆ భాగము పాడైపోతుంది కనుక వాసములు అనేవి పై భాగాన ఉండి పైన కప్పు క్రింద కారకుండా పైనది కిందకి జారిపోకుండా కాపాడే భాగం అయితే లేఖనములో ఈ వాసములు సరళపు మ్రానులు అన్నాడు సరళపు మ్రానులు అని ఎందుకన్నాడు సరళపు మ్రానులకున్న శ్రేష్టత ఏమిటి అని అంటే ఎష్య్యా గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అలాగనే రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఈ రెండు లేఖనాలలో మనము చూస్తే శ్రేష్టమైన సరళపు మ్రాణులు అంటాడు లేక శ్రేష్టమైన సరళపు వృక్షములను అంటాడు అనగా సరళపు వృక్షములు శ్రేష్టమైనవి అని సంబోధించబడ్డాయి ప్రక్కన వాసములు ఎలాంటివి అంటే శ్రేష్టమైనవి అనగా ప్రక్కన దూలములతో పాటు కొంత భారాన్ని మోసేవి కొంత భారాన్ని భరించేవి శ్రేష్టమైన వాసములు ఎవరు ఆ శ్రేష్టమైన వాసములు అంటే బైబిల్ గ్రంథమునందు మనము మోషే అహరోను ఊరులను గూర్చి ధ్యానము చేస్తే నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం మనము చూచినప్పుడు ఇస్రాయేలీలు రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు అప్పుడు వారి మీదికి శత్రువులు మొట్టమొదటిగా యుద్ధానికి వస్తే దైవజనుడైన మోషే యహోష్వాను పిలిచి యుద్ధము చేయగలిగిన వారిని నువ్వు సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళు నేను రేపు కొండ ఎక్కుతాను అన్నాడు మోషే కర్రను తీసుకొని కొండపైకి వెళుతుంటే తనతో పాటు తన సహోదరుడైన అహరోను ఊరు అనబడుతున్న మరి ఒక వ్యక్తి కలిసి మోషే వెనుక ఆ కొండపైకి వెళ్ళారు మోషే ఇజ్రాయేలీల పక్షమున చేతులెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచి శత్రువులు ఓడిపోయారు అయితే మోషే చేతులు బరువెక్కి క్రిందకు దింపినప్పుడెల్లా శత్రువులు గెలిచి ఇజ్రాయేలీలు ఓడిపోతూ ఉన్నారు ఇది గమనించిన అహరోను ఊరులు మోషేకు ఒక రాయిని వేసి దానిమీద కూర్చోబెట్టి వీరు వాసములవలే అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు మోషే చేతులెత్తినప్పుడు ఆ చేతుల క్రింద వాళ్ళ భుజాలను కాశారు అహరోను ఊరు ఎవరు అని అంటే శ్రేష్టమైన సరళపు వృక్షములు కారణం అటువైపున ఇటువైపున మోషే చేతులు దింపకుండా మోషే చేతులు జారిపోకుండా ఇస్రాయేలీలు ఓడిపోకుండా కాచినటువంటి వాసములు వారు ప్రియులారా దేవుని మందిరములో దోలములు చేసే పని దోలములు చేస్తే వాసములు చేసే పని వాసములు చేయాలి అనగా భారమును భరించేవారు భరిస్తుండగా వారికి సహకారులుగా ఉండేవారు లేవాలి దైవజనులు మూర్తి గారు ఒక పాట రాశారు మీరు వెళ్ళగలిగితే సువార్తకు వెళ్ళండి లేకపోతే వెళ్ళేవారిని పంపించండి అని అంటే మీరు చేస్తే చెయ్యండి లేదంటే చేసేవారికి సహకారులుగా ఉండండి అని అర్థం ఈరోజున దేవుని పనిలో నీవు భారమును భరించగలిగితే మేలు భరించలేకపోతే భరించేవారికి కనీసం సహకారులుగా వాసముల వలె పని చేయుట మేలు అట్టి కృప మనందరికీ ప్రభువు దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన మహోన్నతుడవైన తండ్రి నీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి ఈ యొక్క ఉదయకాలము వేళ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా మాలో ఫలింపును దయచేయండి వాక్యము విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి వారి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానమును దయచేయండి బలహీనులను ముట్టండి కృంగిన వారిని లేవనెత్తండి బంధకములలో ఉన్నవారికి విడుదల కలిగించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ఏసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి గాక ఆమెన్ ప్రారా అందరికీ వందనాలు